ఓం సాయి రామ్. జీకే గురుజీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో మరోసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, మీ అందరి కోరిక మేరకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాను. టాపిక్ ఏమంచో, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ లేటెస్ట్ హూ ఈజ్ హూ. ఇండియాలో ఉన్న డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫీల్డ్స్ లో ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎలా గుర్తు పెట్టుకోవాలో ఈరోజు మనం సింపుల్ లాజికల్ ట్రిక్ తెలుసుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యూజువల్లీ 1 or 2 మార్క్స్ ఈ టాపిక్ మీద వస్తూనే ఉంటుంది ఈ ఎగ్జామ్. సో కేర్ఫుల్ గా వినండి, ఇది పార్ట్ 1 వీడియో. మీకు నచ్చితే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 గట్టా అన్ని ఫటాఫట్ 1 or 2 వీక్స్ లో కంప్లీట్ చేసేద్దాం. మీకు నచ్చితేనే, లేదంటే ఇక్కడ స్టాప్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. నెంబర్ 1, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఎయిర్, నావల్, ఆర్మీ మూడు కలిపి ఒక హెడ్ కదా రీసెంట్ గా చేశారు. 1 January 2020 ఎవరు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్? జనరల్ బిపిన్ రావత్. ఇతను ముందు ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఉండేవారు అనమాట, ఇప్పుడే కొంచెం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ గా నామినేట్ చేశారు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ కుమార్, బిపిన్ రావత్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్, ఇక్కడ డిఫెన్స్ లో ఫెన్స్ ఉంది. ఏంటి? FENCE, ఫెన్స్ అంటే ఫెన్సింగ్ లాగా తీసుకున్నాం. ఎలా తీసుకున్నాం? ఫెన్సింగ్ లాగా తీసుకున్నాం. ఫెన్సింగ్ ఎందుకు కడతాం? ఎవరైనా రాకుండా ఉండడానికి, రావద్దు అనేసి. ఎవరైనా దొంగలు గట్ట, ఎవరైనా మన బోర్డర్ లో కూడా ఎక్కడైనా సరే ఫెన్సింగ్ గట్ట మనకి కడతాం. ఎందుకు? ఎవరైనా క్రాస్ చేసి రాకుండా ఉండడానికి. రావద్దు అనేసి చూడండి, రావత్ రావద్దు, రావత్ రావద్దు. ఫెన్సింగ్ లో చిన్న చిన్న పిన్లు కూడా పెడతాం కదా చూడండి, పిన్లు చిన్న చిన్న పిన్లు కూడా పెడతాం రాకుండా ఉండడానికి అనమాట. ఎవరు ఇలా ఈజీగా ఫెన్సింగ్ అంటే డిఫెన్స్ కి ఫెన్సింగ్ లాగా ఫెన్సింగ్ దీన్ని కడతాం. ఎవరు రావద్దు అని, రావద్దు అని కానీ మీకు ఏం గుర్తొస్తుంది? రావద్దు. మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, ఈజీ మీరు టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎవరు? ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ రాకేష్ సింగ్ భదౌరియా, రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎయిర్ చూడండి, మనం పల్లెటూరులో మన విలేజెస్ లో మనం ఏమంటాం, ఎయిర్ అరుండాడు గట్టిగా అంటాం కదా, ఎయిర్ అరుండు. వేసిన తర్వాత ఏమవుతుంది? ఆ మనిషి బాధపడతాడు. ఏం పడతాడు? బాధపడతాడు. చూడండి ఇక్కడ భదౌరియా, బాధ, భదౌరియలో బాధ ఉంటుందా. ఇప్పుడు రెండు వేసిన తర్వాత ఏమవుతుంది? చాలా బాధపడతాడు అనమాట. అదే మనం తెలిసిన వాళ్ళకి ఇంకేస్ ఉంటే ఇంకా బాధపడతాం అనమాట. సో ఎయిరా, ఎయిర్ గేమో చీఫ్ ఆఫ్ ఎయిర్ గేమో ఎయిరా లాగా మనం గుర్తుపెట్టుకుందాం. ఎయిర్ అంటే వేసిన తర్వాత ఏమవుతుంది? బాధపడతాం. బాధపడతాం అంటే భదౌరియా. మీరు ఆప్షన్ లో ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, నెంబర్ 3, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నర్వణే. జనరల్ మనోజ్ ముకుంద్ నర్వణే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆర్మీకి ఫ్రెండ్స్ మనం చూడ, ఆర్మీ గట్టిగా అరుమి అంటాం కదా. ఒక మనిషి అర్మీ అంటాం కదా. సో అరు అనగానే మనకి ఏంటి, ఎలా కలుస్తాడు వాడు? నోటితోనే కదా కలుస్తాడు. చూడండి, నర్వణే నోరు, నరవణే నోరుతో, నోరుతో. నోరు ఎక్కడ ఉంటుంది? నోరు అరుస్తున్నట్టుగా మనకి ఎలా కనబడుతుంది? ముఖం మీద, ముఖం మీద వాటి రిజెంబ్లెన్స్ కనబడుతుంది. ముఖం మీద ఫీలింగ్స్ కనబడుతుంది అరుస్తున్నాడు అనేసి. ఓకే, ఎలా మనం కనబడుతున్నాడు అడుగుతున్నా, సౌండ్ తో ప్లస్ ఫేస్ ఎక్స్ప్రెషన్ తో అనమాట. ఓకే, ఇలా మీరు ఈజీగా ఆర్మీకి అరుస్తున్నాడు లాగా అరుస్తా, ఎలా అరుస్తాడు? నోరుతున్నాడు కాబట్టి నరవనే నోరు, నార నోరు, నార. ఓకే, ముఖం మీద ఫీలింగ్స్ కనబడతాయి ముఖం. ఇలా మీరు ఈజీ కోరిట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, నెంబర్ 4, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్, కొంతమంది ఇంట్లోన కొంతమంది ఉంటారు అనమాట, ఏ పని పాట లేకుండా ఏదో ఒకటి నవలుతూనే ఉంటారు. గట్టి నవ్వులంటే ఏంటి? ఏ పని పాట లేకుండా ఏదో ఒకటి నవ్వులుతూనే ఉంటుంది. దొరికిందంటే గట్టి తింటా గురిగా నవ్వుతాట కదా. ఏంటో నా కర్మ, రెండు రోడ్డు దొరికాడు, ఇప్పుడు చూసినా నవ్వులుతూనే ఉంటాడు. ఇంకో పని పాట ఏమీ లేదు, నా కర్మ బాబు, నా కర్మ అంటారు కదా. సో కర్మ, ఎప్పుడు చూసినా ఇంట్లో ఎవరు నవ్వుతుంటే ఏంటి తలబట్టుకునే ఇంట్లో పేరెంట్స్ ఏమంటారు? మా కర్మ, ఇలాంటి వాడు పుట్టాడు, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాడు, పని లేదు పాట లేదు. కర్మ అనగానే మీకు కరంబీర్ అని గుర్తుకొస్తుంది. కరంబీర్ సింగ్, అడ్మిరల్ కరంబీర్ సింగ్, నవల్కి నవలడం లాగా, జీవింగ్ లాగా మీరు ఈజీ కోర్స్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. కన్ఫ్యూజన్ కాకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, అక్కడ ఏమంచో ఫస్ట్ పాయింట్ లో ఎవరు? చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ఓకే, ఇక్కడ ఏమంచో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్. ఇక్కడ కూడా ఫెన్సింగ్ ఉంది, డిఫెన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ అనమాట. ఇంటి దగ్గర గేట్ ఏంటి,
ఇంటిగ్రేటెడ్ ఇంటి ముందు గేటు, ఇంటిగ్రేటెడ్ ఇంటి ముందున ఉన్న గేటు ఇంటిగ్రేటెడ్. ఓకే, డిఫెన్స్ ఫెన్స్ అంటే ఇంటి ముందర ఉన్న గేట్ దగ్గర ఏ ఫెన్సింగ్ అయితే వేసాము అది క్రాస్ చేసి కానీ ఎవడైనా వచ్చేస్తే ఏం చేస్తాం మనం? చాలా బాధపడతాం, ఎందుకంటే వాడు అన్ని దొంగలాడేస్తాడు. ఎక్సెస్ గా అంటే జనరల్గా మన డబ్బు, నెక్స్ట్ బంగారం, హారాలు. ఏంటి హారాలు? మన ఇంటి దగ్గర గేట్ దగ్గర ఫెన్సింగ్ క్రాస్ చేసి ఒకడు వచ్చాడు అంటే వాడి కారణం ఏంటి? రూమ్ లో ఉన్న హారాలన్నీ దొంగలించడానికి, డబ్బులన్నీ దొంగలించడానికి. చూడండి, రూమ్ లో ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్. మీరు ఆర్ హరికుమార్ కి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఎందుకు జంప్ చేసి వచ్చాడు? ఆర్ అంటే రూమ్, హారం, హరికి హారం లాగా మీరు గుర్తుపెట్టుకోండి. రూమ్ హారం, రూమ్ లో హారాన్ని దొంగలించడానికి ఇంటి దగ్గర ఉన్న గేట్ ఫెన్సింగ్ ని క్రాస్ చేసుకుని దొంగ వచ్చాడు. మీరు ఈజీగా ఫ్రెండ్స్ మీకు సిల్లీ అనిపించవచ్చు, నేను అన్ని వీడియోస్ తెలుగుగా చెప్తాను. కాకపోతే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఎంసీక్యూ అడిగినప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, 100% గుర్తుంటుంది అనమాట. ఇంటెలిజెన్స్, నెక్స్ట్ టైం వచ్చి డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణ. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ ఇంట్లో అందరూ జెంట్స్, ఇంట్లో జెంట్స్, ఇంట్లో ఎంతమంది జెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ మిలిటరీలో జాయిన్ అయ్యారు అనమాట. ఏంటి, ఇంట్లో ఉన్న జెంట్స్ అందరూ మిలిటరీలో జాయిన్ అయ్యారు. ఇంటెలిజెన్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంట్లో ఉన్న జెంట్స్ అంటే మగవాళ్ళు అందరూ మిలిటరీలో జాయిన్ అయిపోయారు. అప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ రామ అనుకొని ఇంట్లో కూర్చుంటారు. ఏం చేస్తారు? కృష్ణ రామ అనుకొని ఇంట్లోనే కూర్చొని ఉంటారు, ఇంకేం పని ఉండదు కదా. సో కృష్ణ రామ అనగానే మీకు కృష్ణ గుర్తుకు వస్తుంది, కేజీ కృష్ణ. మిలిటరీ ఇంటెలిజెన్స్, జనరల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఎవరంటే జనరల్ కేజీ కృష్ణ. వెరీ ఈజీ ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లాజిక్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో అరవింద్ కుమార్ ఐపీఎస్. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్? ఇక్కడ కూడా ఇంట్లో జెంట్స్ అనమాట. ఇంట్లో జెంట్స్ బుర్ర తింటున్నారు, లాక్డౌన్ కదా, ఇంట్లో జెంట్స్ ఏమైనా చేస్తున్నారు? బుర్ర తింటున్నారు. బ్యూరోకి మనం ఎలాగా బుర్రలాగా తీసుకున్నాం, బుర్ర తింటున్నారు. ఎందుకనిసి చెప్పండి? విందు టైం దొరకలేదనిసి. ఎందుకు విందు టైం దొరకలేదనిసి బుర్ర తింటున్నారు, అరుస్తున్నారు. విందు టైం దొరకడం, టైం భోజనం దొరకలేదనిసి. చూడండి, ఆరు విందులో విందు ఉంది కదా, దొరకలేదనిసి ఏం చేస్తా? అరుస్తున్నాడు. ఏఆర్ అరుస్తున్నాడు, విందు దొరకలేదని అరి. ఓకే, ఇంట్లో జెంట్స్ బుర్ర తింటున్నారు లాక్డౌన్ టైం కాబట్టి. మీరు చాలా ఈజీగా ఫ్రెండ్స్ సింపుల్ గా లాజికల్ గా ఆలోచిస్తే మీకు చాలా లాంగ్ లాస్టింగ్ దాకా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో, పార్ట్ టూ వీడియోతో. నచ్చితే కమెంట్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో. త్వరలో రేపు కానీ ఎల్లుడు కానీ నేను అప్లోడ్ చేసేస్తాను పార్ట్ టూ వీడియో. ఆల్రెడీ నేను తయారు చేసి వచ్చాను, కాబట్టి మీకు నచ్చుందో లేదని నేను అడుగుతున్నాను అనమాట. ట్రయల్ బేసిస్ లో ఈ పార్ట్ వన్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. జై హింద్, జై భారత్.